మెదక్ జిల్లా రామేంపేట మండల పరిషత్ సర్వే సభ్య సమావేశం ఈ నెల 6వ తేదీన నిర్వహించాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. నేడు ఎంపీడీఓ ఉమాదేవి ఆధ్వర్యంలో ఎంపీపీ నర్సింపేట భిక్షపతి అధ్యక్షతన సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది ప్రభుత్వ అధికారులు రాకపోవడం వల్ల సభ సప్పగా సాగిపోయింది. ప్రజా ప్రతినిధులు సైతం రాకపోవడం వల్ల సమావేశం గంటలోనే ముగిసిపోయింది. మెదక్ జిల్లా రామేంపేట మండల పరిషత్ సర్వే సభ్య సమావేశం ఎంపీడీఓ ఉమాదేవి ఆధ్వర్యంలో ఎంపీపీ నర్సంపేట భిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాలలో విధిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డెలివరీ కేసులు ప్రైవేటు ఆసుపత్రులకు పంపకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ అయ్యే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ మండలంలో 30 మంది రైతులు చనిపోగా వారిలో 25 మంది రైతులకు రైతు బంధు పథకం కింద చెక్కులు అందించడం జరిగిందని, మరో 5 మందికి ఇవ్వాల్సి ఉంటుందని రామేంపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. ఈ కేవైసీ చేసుకుని రైతులు చాలా మంది ఉన్నారని, వెంటనే వారు పోస్టాఫీస్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. నేటి వరకు కూడా గ్రామాలకు బియ్యం సరఫరా కాలేదని లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగులు ఉప సర్పంచ్ ఉపతహసీల్దార్ స్వప్న దృష్టికి తీసుకురాగా, నేటి వరకు ఎఫ్సీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వెంటనే బియ్యం విషయంలో పై అధికారులతో మాట్లాడి చెబుతామన్నారు. గ్రామాలకు సరఫరా చేస్తే బియ్యం పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, అందులో రాళ్లు నూకలు అధికంగా ఉన్న బియ్యాన్ని గ్రామాలలో నిరుపేదలకు ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని నాగులు ఆరోపించారు. అలాంటివి జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ తహసీల్దార్ స్వప్న తెలిపారు. అడవులను అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవాలని తొనిగండ్ల బీట్ ఆఫీసర్ రాము తెలిపారు. అక్కనపేట తొనిగండ్ల అడవుల్లో అనేక జంతువులు పులులు ఉన్నాయన్నారు. అడవుల్లో వాటి కోసం నీళ్లు అనేక రకాల పండ్ల మొక్కలు నాటడం జరిగిందని, ఝాన్సీలింగపూర్ గ్రామానికి చెందిన రామస్వామి అనే రైతుకు నేటి వరకు రైతు బంధు ఇవ్వలేదని ఏవో రాజునారాయణ దృష్టికి గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ తీసుకుపోయారు. గ్రామంలోని పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని ఎంఈఓ నీలకంఠను అడిగారు. సిబ్బంది తక్కువ ఉండడంతో టీచర్ల కొరత ఉందని నీలకంఠం బదులిచ్చారు. గ్రామాల్లో 20 విద్యుత్ స్తంభాలు అవసరం ఉందని పలుమార్లు మండల సమావేశంలో తెలిపినా విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరిస్తామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలో 2 చెరువులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలంలో ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని ఇరిగేషన్ ఏఈకి ఎన్నిసార్లు తెలిపి పట్టించుకోవటం లేదని సర్పంచ్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు సమస్యలపై అధికారులు పట్టించుకోవటం లేదని వినతి పత్రాలు సమర్పించారు. వచ్చే సమావేశం వరకు సమస్యలు పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని రామేంపేట మండల పరిషత్ అధ్యక్షులు నర్సంపేట భిక్షపతి, మండల అభివృద్ధి అధికారి ఉమాదేవులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రవంతి, మండల విద్యాధికారి నీలకంఠం, ఉపతహసీల్దార్ స్వప్న, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎంపీసీ ఆటలు అందరికీ కూడా మరి ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటూ అందరూ కూడా ఉండాలి. మంచినీటి ఇంజనీరింగ్ రాలేదు, ఆయన మెదక్లో మీటింగ్ ఉందంట. ఇందాక ఫోన్ చేసిన ఏంటంటే అతను వాళ్ళు రాలేదు, తర్వాత రోడ్లు భవనాలు ఆర్ఎండి వాళ్ళు రాలేదు, నెక్స్ట్ వచ్చేసి రవాణా ఆర్టీసీ వాళ్ళు రాలేదు, తర్వాత ఎక్సైజ్ వాళ్ళు రాలేదు. వీళ్ళు మెయిన్ ఒక 5 మంది అంటే మొత్తం 6 మంది, 6 డిపార్ట్మెంట్లకు సంబంధించి 2 డిపార్ట్మెంట్ ఏపీ తీసుకుంటాడు కాబట్టి మొత్తం 5 మంది ఇప్పుడు గైరాజరయ్యారు. వాళ్ళ 5 మందికి కూడా వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లేఖ రాస్తూ నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కు వాళ్ళ యొక్క నివేదికను ముందే ఇచ్చి తప్పనిసరిగా హాజరయ్యేటట్లు మేము నోటీస్ ఇస్తాము. మా రైతు బీమాకు సంబంధించి 30 మంది రైతులు వివిధ కారణాల చేత చనిపోవడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 19 మందికి 5 లక్షలు చొప్పున వారి నామినీ యొక్క అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. 5 ఇంకా డెత్ సర్టిఫికేట్స్ రానందున ఇంకా కొద్దిగా పెండింగ్గా ఉంది. 6 ఎల్ఐసి వారి దగ్గర పెండింగ్ ఉంది, అది కూడా ఈ వారం రోజుల్లోగా డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ వారం సూచనలు తీసేసే అవకాశం ఉంది, ఎందుకంటే అది నేను రిసెంట్ చేశాను, తర్వాత న్యూఆర్ చేశాను, మొన్న రిసెంట్ చేశాను, ఇక్కడ ఎలాగే ఫస్ట్ అప్డేట్ చేసుకోవడం వల్ల దాన్ని మార్చుకుంటుందంటే నెక్స్ట్ క్రమం ఇలాంటి తర్వాత ఫస్ట్ మ్యాచెస్ ఉంది ఫస్ట్ లేదు. కాబట్టి దయచేసి ఏంటంటే గౌరవ సర్పంచ్ చెప్పేసి ఏంటంటే ఇది మేము ఎంత చెప్పినప్పుడు కూడా మా విదేశాలు చెప్పేస్తే మీకు మేము చెప్పేది కాదు. ఇది ఒక ఎంపీడీ చూడాలి రావాలనేది
దీని సిఆర్డి ఆదేశాల ప్రకారం కంపల్సరీ ఎన్ఎంఎస్ కొట్టేలా చర్యలు అయితే తీసుకున్నాం. ఇది కొత్తగా వచ్చింది ఒకటి. ఇంతకుముందు వారం ఒకసారి చేస్తుండేది, ఇప్పుడు రోజు కంపల్సరీ ఎక్కడ పని జరిగితే అక్కడ ఆ ఊరు మేట్ కానీ మిగతా కానీ సెక్రటరీ కానీ ఎవరైనా ఫోటో తీసి దాన్ని అప్లైన్స్ పంపించాలి. సో మేము డిపార్ట్మెంట్ తరఫున చేసిన వర్క్స్ ఇంకా కూడా ప్రొడక్షన్ వర్క్స్ అండ్ అదర్ వర్క్స్ బయట మాట్లాడే రామచంద్ర మండల్ అండ్ సపరేట్ మండల్ మా పరిధిలో ఉందో ఈ రెండు మండలాలకు సంబంధించి ఏమైనా కాంప్లైంట్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం. क्वालिटी